हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज साई बच्ची चूसा साई टेक रिव्यू यूट्यूब चैनल। ईरोज टॉपिक सर की चेकर्स गेम एला आड़ा एक्सप्लेन चयबोना वीडियो ने रुक चूँ वीडियो खचित लाइक चेक मैं चैनल सब्सक्राइब चुस्कते खचित सब्सक्राइब चुस्को इंका टॉपिक नीन मुझे इधर की अप्लीकेशन एक्सप्लेन अभी गुर्तुँची नीन बोर्ड एक्सप्लेन एला उतने फीलिंग एक्सप्लेन इप्ड मन की मुझे चेकर्स बोर्ड कावाली मन दा तो 12 पीसेस ब्लैक पीसेस 12 वाइट पीसेस कावाली अभी एला अरेंज इप्ड एक्सप्लेन चूँ इन गमन इवन सर की ब्लैक स्पॉट्स वाइट एंड ब्लैक इकड़ सर बोर्ड वाइट एंड ब्लैक इकड़ मन डिफरेंट कलर उ अला एज्यूम चुस्को इक डिफरेंट कलर यानी मन बोर्ड सर की वाइट एंड ब्लैक उन्मा इकड़क इक ब्लैक चूस्ते इक चूँ फस्ट ब्लैक चूंतान ब्लैक्स एला अरेंजा फस्ट कॉर्नर नीचे वस्तु इक चूँ इकड़ ब्लैक मल्ल ब्लैक ब्लैक मत ब्लैक अरेंजा का अरेंजा डायगोनल शेप क्रॉस का प्रतिदी फस्ट एज दी क्रॉस दी क्रॉस एना क्रॉस अरेंजा षेप अरेजा क्रॉस उ इला कॉर्नर मोतम 12 पीसेस इला अरेजन अदे आपोजिट साइड वाइट साइड ओनली ब्लैक स्पॉट्स अरेंज चूँ वाइट्स चूँ ओनली ब्लैक स्पॉट्स अरेंज फर्स्ट अरेंजमेंट क्लियर अर्थमान फर्दर का मूवमेंट एक्सप्लेन आ तर एला कैप्चर तरह डिस्कस मुझे मूवमेंट एला असल पीसेस एला मूव अवता मन मुझे तेजी इकड़ नी ब्लैक कदा ये पीस अना क्रॉस मूव स्ट्रेट मूव अव वर्टिकल मूव अव ओनली क्रॉस अटे इक क्रॉस का मूव इक चूसर मेक अला शेप ओनली इदे क्रॉस इकड़ा क्रॉस इकड़ा क्रॉस ओनली क्रॉस का मूव चूँ इन मूव चेस्तानु गेम प्ले आड़ता एक्सप्लेन चेस्तानु एला कैप्चर चेयाली फर्दर गा अर्थम अवुतदि चूँ ఇక్కడ గమనించారా నేను బ్యాక్ బ్యాక్ వచ్చాను ఇక్కడ నేను ఈ బ్లాక్ పీస్ ని ఇక్కడ మూవ్ చేశాను ఇక్కడ మూవ్ చేసినలే ఏమవుతుంది చూడండి క్యాప్చర్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ క్యాప్చర్ చేశారు అంటే ఇక్కడ నాది ఇక్కడ బ్లాక్ పీస్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను బ్లాక్ పీస్ సెంటర్ లో ఉంది ఇక్కడ ఆ వైట్ ని ఇలా క్యాప్చర్ చేశారు క్యాప్చర్ చేయాలంటే మనకి నెక్స్ట్ బాక్స్ ఎంప్టీ గా ఉంటేనే క్యాప్చర్ చేయగలం ఇక్కడ నేను ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను వైట్ చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా వైట్ ఇక్కడ ఈ వైట్ ఇక్కడ జరిగింది ఇక్కడ మూవ్ అయ్యింది కదా ఈ ఏరియాలో వైట్ ఉండాలి ఆ నెక్స్ట్ బాక్స్ ఉంది కదా ఆ నెక్స్ట్ బాక్స్ ఖచ్చితంగా క్రాస్ లో ఖాళీగా ఉండాలి ఇదిగోండి మళ్ళీ బ్యాక్ ఎల్ మూవ్ చేసి చూస్తాను ఇదిగోండి ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది కాకుండా దాని నెక్స్ట్ బాక్స్ క్రాస్ లోనే నెక్స్ట్ బాక్స్ ఖాళీగా ఉంటే మాత్రమే క్యాప్చర్ అవుతుంది ఇక్కడ చూడండి అర్థమైంది కదా మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకొకటి గమనించారంటే ఇది క్యాప్చర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గమనియండి మీకు ఇంకొకటి గమనిస్తారు ఈ పీసెస్ కంటిన్యూస్ గా క్యాప్చర్ అవుతాయి చూడండి ఒకసారి ఇట్ చూడండి ఇది ఎలా జరిగిందనే చూద్దాం మన పీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి అది బ్యాక్ ఎల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన పీస్ నేను ఇక్కడ మూవ్ చేసినప్పుడు ఈ బాక్స్ ఖాళీగా ఉంది ఈ స్పాట్ ఖాళీగా ఉంది అంటే ఈ వైట్ పీస్ ఇక్కడ ఈ వైట్ పీస్ ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది ఈ ఫస్ట్ బ్లాక్ ని ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ కూడా एमटेमटे खाली उजी रू कैप्चर चयु अंत फस्ट इकडन इक कैप्चर अदा मल्ल इक खाली उ नैक्स्ट बॉक्स इकड़को अंत इकडन इकड़क चूँ नीन इक मूव चूँ वैट यजना सिंबल मारे मन चक्कर्स बोर्ड वैट पीस मेद इंको वैट पीस पेड़ता अंत यजिंदी मल्ल एन मुझे रावच वैट पीस यह ओनली वैट पीस का आपशन उ मन की मिगता पीसल ओनली फ्रंट के मूव अवाली मन बोर्ड की वै ब्लैक सीट दीबी वैट सैडे इक चूस्ते ब्लैक मल्ल बैक रावत का ओनली फ्रंट के अट सैडे आ वैट से ब्लैक सैडे रावाली इधुक कदा इक सिंबल चूसर इकड़ा डिफरेंट सिंबल किंग सिंबल यह सिंबल दी बैक फ्रंट के एंकं आ वैट सैड पीसस ये ना ब्लैक सैड एज्जी वाबी
ఇక్కడ డిఫరెంట్ సింబల్ వచ్చిందనమాట. ఇది బ్యాక్ వెళ్ళొచ్చు, ఫ్రంట్కి రావచ్చు అనమాట. ఇది ఒకటి గమనించాలి మీరు. ఇక్కడ మీరు గమనిస్తే ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ వైట్ పీస్ ఈ ఎడ్జ్కి రావాది కావట్లేదు. ఎందుకంటే మన పీస్ అడ్డం ఉంది, అడ్డం ఉంటే రావాది కాదు, దీన్ని క్యాప్చర్ చేయదు కాదు. ఎందుకంటే నెక్స్ట్ బాక్స్ మనకు ఖాళీ ఉండాలి. ఇక్కడ ఇంక ఫర్దర్గా ఎటువంటి బాక్స్ లేవు. నా పీస్ ఇక్కడ నుంచి ఇక్కడ వేరే షాట్ మూవ్ చేస్తే మాత్రం ఈ వైట్ పీస్ ఈ ఎడ్జ్కి రావచ్చు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్లో ఉన్న చూసారు, ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది ఈ వైట్ ఈ ఎండ్కి, ఈ ఎడ్జ్కి నా బ్లాక్ సైడ్ ఎండ్ పక్కనే కనిపిస్తుంది కదా క్రాస్లో, ఈ ఎండ్కి రావాలంటే మీకు ఖచ్చితంగా ఈ బ్లాక్ను నేను మూవ్ చేస్తే మాత్రమే ఈ ఎండ్కి రాగలదు. ఎందుకంటే క్యాప్చర్ చేయదు కాదు, ఇక్కడ ఇక్కడ ఆగిపోతుంది. జస్ట్ క్యాప్చరింగ్ చేయాలంటే మీకు ఎలా చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూస్తాను క్యాప్చరింగ్ ఇంకోసారి మీకు అర్థమవుతుంది ఫర్దర్గా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ క్యాప్చరింగ్ నా బ్లాక్, ఇప్పుడు నా బ్లాక్ మాత్రం ఈ వైట్ని క్యాప్చర్ చేయచ్చు. ఎలా చూసారు మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ నా దీన్ని క్యాప్చర్ చేసి పక్కన బాక్స్, దాని పక్క క్రాస్ బాక్స్ ఖాళీ ఉంది కాబట్టి క్యాప్చర్ అయిపోతుంది. మళ్ళీ గమనిస్తే ఒకసారి బ్యాక్ వెళ్దాం, మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ పీస్ని ఇక్కడ క్యాప్చర్ చేశానో, నా బ్లాక్ పీస్ని ఇక్కడ క్యాప్చర్ చేశానో, ఆ వైట్ పీస్ ఏం చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ క్యాప్చర్ చేసింది. క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ నా పీస్ వచ్చింది కదా, అది మూవ్ అయింది కదా, చూడండి ఇక్కడ మూవ్ అయింది డైరెక్ట్గా. జస్ట్ ఇంకేంటంటే ఒకేసారి డబల్ టైమ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం చూసామంటే మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి మీకు గమనండి మీకు అర్థమవుతుంది, ఒకేసారి డబల్ టైం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది ఈ ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ ఇక్కడ క్యాప్చర్ చేసాం. ఫస్ట్ నేను ఈ బ్లాక్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ బ్లాక్ని ఇక్కడే మూవ్ చేశాను, మూవ్ చేశాను. మూవ్ చేస్తే ఏమైంది ఇక్కడికి, ఇది ఈ స్పాట్లో మూవ్ చేశాను, మూవ్ చేశాను కాబట్టి ఇవి ఈ వైట్ పీస్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇక్కడ క్యాప్చర్ చేసింది, ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసింది క్యాప్చర్ చేసి. ఇక్కడ నా మళ్ళీ బ్లాక్ పీస్ ఉంది కాబట్టి అమ్మటి స్పాట్లో ఇక్కడ క్యాప్చర్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. మీకు అర్థమైంది అనుకున్నాను, ఒకేసారి డబుల్ క్యాప్చరింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ వైట్ ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ ఇక్కడ బ్లాక్లో బ్లాక్ బ్యాక్ దాన్ని క్యాప్చర్ చేయడానికి ఏంది నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ బాక్స్ ఉంటుంది కదా క్రాస్లో, అది ఖాళీ ఉంది కాబట్టి క్యాప్చర్ అయింది. నేను ఈ వైట్ని ఇక్కడ చంపి ఇక్కడ పెట్టాను, నెక్స్ట్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ ఈ స్పాట్ నుంచి ఇక్కడికి కూడా డైరెక్ట్గా చేసుకుంది, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి మళ్ళీ అర్థమైపోతుంది మీకు, చూడండి ఓకే సార్ ఓకేనా, ఇలా అన్నమాట. జస్ట్ ఇలా కంటిన్యూస్ గేమ్ ఆడితే మన పీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం జస్ట్ గేమ్ అయితే ఎండ్ అవుతుంది. ఎవరైతే ఇంక గేమ్ అయితే అపోనెంట్ గెలిచేస్తాడు. మన పీసెస్ కంప్లీట్ అయిపోతే ఇన్ కేస్ కొన్ని ఇద్దరు పీసెస్ మిగిలిన తర్వాత డ్రా అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక కొన్ని మూవ్స్ ఉన్న తర్వాత డ్రా అని చెప్పుకోవచ్చు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను. వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.